నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి జిల్లా గోడూరు మండలంలోని ఎమ్మెల్యే వరప్రసాద్ నివాసంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పోనక దేవసేనమ్మ మాట్లాడుతూ, ఈ నెల 21వ తేదీన తిరుపతి జిల్లా వెంకటగిరిలో జరిగే నేతన్న నేస్తం రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభను విజయవంతం చేసేందుకు నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు, వైసీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బత్తిన విజయ్ కుమార్, కోడూరు మీరారెడ్డి, కుమారస్వామి రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, ఎర్రం మంజుల, యమునమ్మ, కొట్టు గోవర్ధన్, మైనార్టీ నాయకులు అజీజ్ ఖాన్, సుబహాన్, సందాని తదితరులు పాల్గొన్నారు. వెంకటగిరి 21వ తారీఖున 10:30కి రావడం జరుగుతుంది. చేనేత నేస్తం అమలు చేయడానికి, నేతన్న నేస్తం అమలు చేయడానికి ఐదో విడత చేనేత కార్మికులకు అందచేయడానికి ఇక్కడికి వస్తున్నారు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ప్రతి ఒక్క ప్రజలు కూడా గూడూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున మనం వెంకటగిరి తరలి వెళ్ళాలని చెప్పి గూడూరు నియోజకవర్గ ప్రజలకు చేతులు జోడించి కోరుతున్నాం. ఆ సందర్భంలో మా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నేను చేతులు జోడించి కోరేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన వైఎస్ఆర్ కుటుంబం మీద ఉంది. దయచేసి మనందరం బాధ్యత తీసుకుని నాయకులు, కార్యకర్తలు మరొకసారి, ప్రజలు మనల్ని ఎంతో ఆదరించారు, నాకు కూడా అవకాశం ఇచ్చారు, మీకు అసాధ్యతంతో నేను ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నాను కనుక దయచేసి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కనుక ఎన్నికలు అతి త్వరలో దగ్గరకు వస్తుంది. కనుక మనకి కేవలం ఇంకా 8 నెలలు మాత్రమే ఉంది. కనుక అందులో ఇక్కడికి రావడం, మన ప్రక్క నియోజకవర్గం వస్తున్నారు కనుక మనం పెద్ద ఎత్తున మనందరం కూడా అక్కడికి వెళ్ళడం, మనతో పాటు మన సహచరులను తీసుకుని వెళ్ళడం, ప్రజలను తీసుకువెళ్ళడం, మహిళను తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ సందర్భంలో మీకు ఏ విధమైన సపోర్ట్ కావాల్సినా కూడా ఒక ఎమ్మెల్యేగా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ, విజయవంతం చేయాలా, ఒకటి మన వైఎస్ఆర్ పార్టీని మనం గెలిపించుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మనందరం కూడా పెద్ద ఎత్తున వెళ్ళి మనం మద్దతంతో తెలియచేస్తూ, ఆ తర్వాత మద్దతు తెలియచేయడానికి కారణం ఏమిటంటే, బడుగ బలహీన వర్గాల్ని వారు చూసే విధానం కానివ్వండి, విద్య విషయం కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, ఎంతో చేస్తున్నారు కనుక వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన బడుగ బలహీన వర్గాల భుజస్కందాల మీద మరొకసారి తెలియజేస్తున్నాను. మరి మన వైఎస్ఆర్ పార్టీ నాయకులని, కార్యకర్తలని ప్రాధాన్యపడి అడుగుతున్నాను, విజయవంతం చేసి మన ప్రతి గ్రామంలో నుండి మనం ప్రజలను తీసుకువెళ్ళాలా, మన అనుచరులను తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏ ఏ గ్రామాల నుంచి కానీ, అక్కడ ఏ ఏ మండలాల నుంచి కానీ ఏ విధమైన సపోర్ట్ కావాల్సి వచ్చినా కూడా వారికి నేను అన్ని కూడా ఏర్పాటు చేస్తాను. అది రవాణా కానివ్వండి, లేదా దూరం నుంచి ప్రాంతాల నుంచి వస్తున్నారు కనుక వారికి ఏ విధమైన భోజనాలు వసతులు కానివ్వండి, తాగునీటి వసతులు కానివ్వండి, అవన్నీ కూడా నేను చేస్తాను. మా నాయకులు, కార్యకర్తలు ముందుకు వచ్చి నేను అందుబాటులో ఉంటాను. అది ఉపయోగించుకోవాల్సిందిగా మరొకసారి నేను కోరుతున్నాను. ఉద్దేశం ఇక్కడ మనం అందరం కలుసుకోవడానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 21వ తేదీన వెంకటగిరి పట్టణానికి నేతన్న నేస్తం 5వ విడత పంపిణీ కోసం విచ్చేయడం జరుగుతుంది. అందుకోసం ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆ ఏర్పాట్లు ఏవైతే ఉండాలో వాటి గురించి కలిసి మాట్లాడాలని చెప్పేసి అనుకున్నాం. గత 2 రోజుల ముందు అంటే 15వ తేదీ అటవీ శాఖ మంత్రులు, గౌరవనీయులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వెంకటగిరికి విచ్చేయడం జరిగింది. అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు నారాయణ స్వామి గారు కానీ రావడం జరిగింది. ఆ రోజు ఆ కార్యక్రమంలో అధికారులతో చర్చించడం జరిగింది. అలాగే పార్టీ నాయకులతో, వెంకటగిరి నియోజకవర్గం సంబంధించిన పార్టీ నాయకులతో కానీ చర్చించడం జరిగింది. అలాగే మన ఎమ్మెల్యే గారితో నిన్న నేను మాట్లాడడం జరిగింది. ఈరోజు మనం ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకొని మన గూడూరు నియోజకవర్గం నుంచి, ఎందుకంటే ఇది వెంకటగిరి పట్టణం ఒకటే కాదు,
మన గూడూరు డివిజన్కే తొలిసారి మన ప్రీతమ్ ముఖ్యమంత్రి వర్యులు వస్తున్నారు కాబట్టి మనందరి బాధ్యత మన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం సమష్టిగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి గూడూరు నియోజకవర్గం వెంగడగిరి నియోజకవర్గంతో కలిసి ఉంటారు కాబట్టి మనకు గూడూరు డివిజన్ కిందే వస్తుంది వెంగడగిరి కూడా కాబట్టి అక్కడున్న సమావేశాలు ఏదైతే సభ జరగబోతుందో 21వ తేదీ నేతన్న నేస్తం కింద ఆ సభకి సంబంధించి ఎమ్మెల్యే గారితో నిన్న కూడా చర్చించడం జరిగింది ఈ రవాణా ఏర్పాట్లు ఏ మనకు చిలకూరు మండలం అయితేనేమి వాకాడు చిట్టమూరు అలాగే కోట గూడూరు రోడ్లు గూడూరు టౌన్ మనకున్న 5 మండలాలు ఒక టౌన్ సంబంధించి అక్కడున్న లోకల్ ఉన్న నాయకులు ఇన్ఛార్జీలు మనకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కలిసి విజయవంతం చేయాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి అందరూ దయచేసి అందరికి వినియోగించుకోవాలిగా మీరందరూ తప్పకుండా ప్రతి ఒక్కరిని కలిగించి మన ముఖ్యమంత్రి గారు మనకందరికీ ఆరాధ్య నాయకుడు మన వెంకటగిరి పట్టణం మన పక్కనే ఉన్న వెంకటగిరి పట్టణానికి వస్తున్నారు కాబట్టి మనం తప్పకుండా ఆ సభను విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇకపోతే కార్యక్రమం విషయానికి వస్తే నేతన్న నేస్తం అనే కార్యక్రమం ఈ సొంత మగ్గాలు ఉండి బిలో పావర్టీ లైన్ కింద ఉన్న చేనేత కార్మికులందరికీ ప్రతి ఏటా 24,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు నేరుగా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది గత సంవత్సరం మన కృష్ణా జిల్లా పెడన్లో 4వ విడత 80,500 మందికి 193 కోట్లు జమ చేశారు అలాగే ఈ 5వ విడతలో కూడా ఇంచుమించు 200 కోట్ల రూపాయలు నేతన్నలకి నేరుగా వాళ్ళ అకౌంట్స్లో ముఖ్యమంత్రి గారు వెంగళగిరి నుంచి బటన్ నొక్కి వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం ఇదివరకే అనుకున్నట్టు ఎమ్మెల్యే గారు నేను ఇంకా మనకు ఎక్కువ సమయం లేదు ఒక 4 రోజులే ఉంది కాబట్టి ఈరోజు నుంచి కోఆర్డినేట్ చేసుకుని మనకున్న నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులతో కార్యకర్తలతో అందరితో కలిసి ఇంకా 2-3 సమావేశాలు ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి గారి సభకి గూడూరు నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో మన నాయకులు అందరూ హాజరయ్యేటట్టు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన గౌరవ శాసనసభ్యులకు మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 21వ మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరికి వస్తున్న సందర్భంగా మన పార్టీ కార్యకర్తలు అయితే ఏమి నాయకులు అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా మొదటిసారి మన గూడూరుకి సమీపంలోకి రావటం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేదల కోసం ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటిని సక్సెస్ఫుల్గా నిర్వర్తిస్తూ ఈ సంక్షేమ క్యాలెండర్ను కూడా విడుదల చేసి ఏ నెలలో ఏ డేట్లో ఏ ప్రోగ్రామ్ అనేది కూడా చెప్తూ అదేవిధంగా అడుగులు ముందుకేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమానికి వచ్చి మన గూడూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలందరూ తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.